హాంకాంగ్ వాస్తవంగా స్వతంత్రంగా ఉండాల్సింది చైనా అనధికారికంగా ఆక్రమించుకుంది పేరుకి ప్రత్యేక పాలన హాంకాంగ్ ప్రజలు ఎన్నుకునే పాలనే కానీ అక్కడ హాంకాంగ్ ప్రజలు ఎన్నుకునేటువంటి పాలకులను పక్కన పెట్టేశారు జైళ్ళల్లో పెట్టేశారు అడిగే ప్రజల్ని జైళ్ళలో పెట్టేశారు ప్రస్తుతం చైనాని ప్రేమించే వాళ్ళే ఉన్నారు అంతకుముందు హాంకాంగ్లో ఓ చట్టబద్ధమైన నిబంధన ఉంది ఏదో ప్రతి దానికి కోర్టుల దగ్గరికి వెళ్ళి రోజుల తరబడి ఏళ్ల తరబడి సాగదీసుకుంటే వ్యాపారాలు నడవు హాంకాంగ్ అనేటువంటిది వ్యాపార కూడలి ప్రపంచం మొత్తం అక్కడ వ్యాపారాలు చేస్తుంటారు ఒక వ్యాపారానికి సంబంధించిన సమస్య వచ్చిందంటే లోకల్ పోలీసుకి చెప్పి అది కాదండి సివిల్ మ్యాటర్ అని చెప్పి వేళ్ళ తరబడి సాగదీయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులకి కొన్ని విధానాలు చెప్పేసి ఆ విధానాల మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం నేరుగా వాళ్ళకే ఇచ్చేశారు ఐఏఎస్లు ఐపీఎస్లు అంటాం కదా మనకి అక్కడ ఉన్నటువంటి సివిల్ సర్వెంట్స్కి ఇప్పుడు అధికారాల్ని తీసేసింది చైనా ఎందుకు అంటే చైనా చెప్పు చేతల్లో వాళ్ళు ఉండట్లేదు గతంలో నియమితులైన వాళ్ళు వీళ్ళు చెప్పేసి వాళ్ళని లోపల వీళ్ళని లోపల వేసేయండి వాళ్ళ మీద అరెస్ట్ చేసేయండి వాళ్ళ సంస్థ మూసేయండి వీళ్ళ సంస్థ వేసేయండి అని చెప్తూ ఉంటారు అలా చేయట్లేదు వాళ్ళు ఎందుకంటే ఆ దేశ చట్టాల ప్రకారం కరెక్ట్ కాదు కాబట్టి అవసరమైతే చైనా చట్టాలనే ఈ దేశంలో అమలు చేసేందుకు సిద్ధపడ్డటువంటి చైనా తెలివైనటువంటి ఎత్తుగడ ఇప్పటికే చట్టంలో మార్పులు తెచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు అధికారాలు తగ్గించింది ఒక రకంగా మరొక బానిసగా మార్చుకుంటుంది హాంకాంగ్ అని